ఏదైనా సినిమా ఒప్పుకోవాలా వద్దా అనేది ఆయా నటీనటుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. కథ నచ్చకపోయినా, పాత్ర నచ్చకపోయినా, లేదా వారికి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ నచ్చకపోయినా తిరస్కరించడం వారి హక్కు. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం కూడా. ఇవన్నీ అంతర్గత విషయాలు కూడా. దర్శక నిర్మాతలు కూడా ఎవరైనా హీరో లేదా హీరోయిన్లు సంప్రదించినప్పుడు జరిగిన అంతర్గత విషయాలను బయటపెట్టరు, పెట్టకూడదు కూడా. కానీ రాజమౌళి, శ్రీదేవి విషయంలో అన్ని విషయాలు బయటపెట్టడం అప్పట్లో విమర్శలకు దారితీసింది. బాహుబలి 2 ప్రమోషన్లో భాగంగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి నటి శ్రీదేవి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివగామి పాత్ర కోసం శ్రీదేవి గారిని సంప్రదించినప్పుడు ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని, 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్తో పాటు షూటింగ్కి వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు, బిగ్గెస్ట్ హోటల్లో 5 షూట్లు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి పేర్కొన్నాడు అప్పట్లో. అయితే మామ్ మూవీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి రాజమౌళి కామెంట్లపై స్పందించారు. రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎంతో బాధపడ్డానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. తాను అలాంటి గొంతమ్మ కోరికలు కోరి ఉంటే 300 సినిమాలు చేసేదాన్ని కానే కాదని, 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కానే కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ విషయంలో తప్పు నాదే అని రాజమౌళి అంగీకరించారు. శ్రీదేవి రెమ్యునరేషన్ గురించి ఆ రోజు నేను మాట్లాడి ఉండాల్సింది కాదని రాజమౌళి అన్నారు. నా నుండి ఇలాంటి తప్పు జరిగినందుకు విచారిస్తున్నాను అని రాజమౌళి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో రాజమౌళి మాట్లాడుతూ, నేను చెప్పింది నమ్మాలో లేక శ్రీదేవి చెప్పింది నమ్మాలో ప్రజలు నిర్ణయించుకుంటారు, నేను మాత్రం అబద్ధం చెప్పలేదు అని ముక్తాయించారు కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.